ఓ భర్త, ఓ భార్య, ఓ చంటి పిల్లోడు హ్యాపీగా సాగిపోతున్న సంసారం. ఓ రోజు ఇంటి యజమాని యాక్సిడెంట్లో చనిపోతాడు. భార్య, కొడుకు అనాథలవుతారు. భారమంతా భార్యపైనే పడుతుంది. మహానగరంలో బతుకు పోరాటమంతా ఆమెపైనే పడుతుంది. చదువు రాదు, చదువుకునే సమయమూ లేదు. పొట్టకుటి కోసం కొడుకును ప్రయోజకుణ్ణి చెయ్యాలని తపనతో ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతుంది. అక్కడ్నుంచి ఆ వితంతు మహిళ ఎదుర్కొన్న సమస్యలకు దృశ్య రూపమే జలం మూవీ. మలయాళంలో పద్మకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. భర్తలేని మహిళను సమాజం ఏ విధంగా చూస్తుంది, బస్తీలోని మగాళ్లు ఏ విధంగా కామెంట్స్ చేస్తుంటారు వంటి సన్నివేశాలు కదిలించాయంటున్నారు సినీ వర్గాలు. పనిచేసే చోట ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, కొడుకు చదువు కోసం తపించే మహిళగా వితంతు క్యారెక్టర్లో హీరోయిన్ ప్రియాంక నాయర్ నటన అద్భుతమంటోంది కోలీవుడ్. వరల్డ్ ఫస్ట్ చారిటీ మూవీ ఇది. ఈ సినిమాపై వచ్చే ప్రతి పైసా భర్త లేక బతుకు పోరాటం చేస్తున్న మహిళలకే చెందుతుంది. ప్రపంచంలో చారిటీ కోసం తెరకెక్కుతున్న మొదటి సినిమా కూడా ఇదే కావటం విశేషం. 2016 మార్చ్ ఏప్రిల్లో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉండటం ఖాయమని కోలీవుడ్ ఘంటాపదంగా చెబుతోంది. జలం, ఆల్ ది బెస్ట్.